हेलो फ्रेंड्स, ఈరోజు నాకెంతో ఇష్టమైన ఇసుక మెత్తల కూరను ఎలా చేయాలో మీతో షేర్ చేయబోతున్నానండి. అవి ఎలా వాష్ చేయాలో ఎలా వండుకోవాలో నేను నేర్పిస్తా. ముందుగా ఇసుక మెత్తళ్ళు తీసుకురావాలండి. మార్కెట్లో ఇలా కవర్లో గ్రామ్స్ లెక్కన అమ్ముతారు. నా దగ్గర ఒక్క ప్యాకెట్ మాత్రమే ఉంది. ఎండు చేపల్లో చాలా రకాలు ఉంటాయండి. మెత్తళ్ళు, కరవాళ్ళు, పాలసర, తాటాకు, ఎండు బొమ్మిడాయలు ఇలా ఉంటాయి. ఎండు చేపలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కొంతమంది తినరు, కానీ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం విడిచిపెట్టరు అన్నమాట. ఇసుక మెత్తళ్ళు అంటే తెలుసు కదా, ఇసుక చాలా ఉంటుంది ఇందులో. కాబట్టి చక్కగా మనం ఇలా తలలంతా వేరు చేసుకొని ఇసుక అంతా కూడా తీసేసి మంచిగా వాష్ చేసుకోవాలండి. ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకుంటేనే ఇసుక అంతా కూడా వెళ్ళిపోతుంది. లేకపోతే వండుకొని తినేటప్పుడు నోట్లో కసకస ఉంటుందన్నమాట. ముందుగా ఎలా దీన్ని వాష్ చేయాలో నేను నేర్పిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో నూనె కానీ నీళ్లు కానీ పోయకూడదు. ఒట్టి కడాయిలోనే వేడెక్కాక ఈ ఇసుక మెత్తాలంతా కూడా అందులో వేసేయాలి. డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇలా చేసేదానివల్ల అందులో ఉండే మట్టి, ఇసుక ఇవన్నీ కూడా బయట వచ్చేస్తాయన్నమాట. పొడి పొడిగా రాలిపోతాయి. ఇలా చేస్తే ఇసుక అంతా కూడా బయట వచ్చేస్తుంది. తర్వాత 1-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడైతేనే దాంట్లో ఉండే ఇసుక అంతా కూడా బయట వెళ్ళిపోతుంది. ఈరోజు నేను ఆనియన్స్, టమోటాలు వేసి కూర చేయబోతున్నానండి. ఈ ఎండు చేపలు అలాంటివి భలే టేస్టీగా ఉంటాయండి. ఇవి ఉంటే చికెన్, మటన్ జోలికి అస్సలు వెళ్ళం. ఇప్పుడు ఈ మెత్తాళ్లను ఫ్రెష్ వాటర్లో బాగా 6-7 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇసుకంతా రిమూవ్ చేసేయాలి. ఎండు చేపల కర్రీకి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను సిద్ధం చేసుకుంటున్నాను. పెద్ద సైజ్ టమోటాని పీసెస్ చేసి పెట్టుకున్నాను. 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని కూడా సన్నగా పొడవుగా తరుక్కుంటున్నాను. ఇంకా 2 చిల్లీస్ని కూడా స్ప్లిట్ చేసి పెట్టుకుంటున్నాను. గుప్పెడు కరివేపాకు, వెల్లుల్లిని పొట్టు తీసి దంచి పెట్టుకోవాలి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఈ కర్రీకి. నాకైతే డ్రై ఫిష్, ఈ ఎండు చేపల కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట. వీడియోస్లో కూడా నేను కరవాడు చేప ఫ్రై చేశాను, కరవాడు చేప పులుసు చేశాను. సూపర్ హిట్ అయ్యాయి వీడియోస్, మంచి వ్యూస్ వచ్చాయి. ఒకసారి మీరు అందరూ కూడా నా ప్రీవియస్ వీడియోస్ని వాచ్ చేయండి. వీలైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసేసుకున్నానండి. ఇక నేను ఇక్కడ మట్టి కుండను పెట్టాను. ఎందుకంటే ఈ మట్టి కుండలో ఫిష్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అండ్ మీకు చూపించడానికి కూడా బాగుంటుంది. కాబట్టి మట్టి కుండ స్టవ్ వెలిగించుకొని దాదాపు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి. గుర్తుపట్టారా అండి, నాకు ఇష్టమైన నా పోపులు పెట్టా. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో 1 స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిని అందులో యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి ఆయిల్లో బాగా వేగాలన్నమాట. అప్పుడే దాని ఫ్లేవర్ కూడా ఆయిల్లో బాగా మిక్స్ అవుతుంది. గార్లిక్ వేశాక కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని కూడా అందులో వేసి బాగా వేపుకోవాలి. ఈ కూర సంగటిలోకి, అన్నంలోకి, ఉప్పుడు బియ్యం అన్నం అంటాం కదండి, అందులో కూడా చాలా బాగుంటుంది.
పచ్చిమిర్చి కూడా బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసి చక్కగా వేపుకోవాలండి. ఆనియన్స్ త్వరగా వేగడానికి పసుపు ఉప్పు కలుపుకుంటే కలర్ వస్తుంది, ఆనియన్స్ కూడా సాల్ట్ వల్ల త్వరగా వేగిపోతుందన్నమాట. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కావాలి, బాగా వేగాలి, లేకపోతే తినేటప్పుడు కచ్చాపచ్చాగా పంటి కింద తగులుతూ ఉంటాయన్నమాట. అలా ఉంటే కూర బాగుండదు. మా ఇంట్లో మా నానమ్మకు, మా అమ్మమ్మకు, మా మేనత్తలకు, నాకు ఈ ఎండు చేపల కూరలు అంటే ప్రాణం అండి. ఎండు చేపల కూర ఉంటే అసలు చికెన్ మటన్ పట్టించుకోం, అంత ఇష్టం అన్నమాట. ఆనియన్స్ ఇలా బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. టమోటాలన్నీ బాగా మగ్గాక 3 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా మిక్స్ అవ్వాలి. ఆయిల్ కొద్దిసేపు ఉడికి పైకి తేలాక కడిగి ఉంచుకున్న ఇసుక మెత్తాలను యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో మనము కడిగి పెట్టుకున్న ఇసుక మెత్తాలను అందులో యాడ్ చేసుకోవాలి. చేపలు బాగా మిక్స్ అవ్వాలి. ఫిష్ అంతా బాగా వేగాక కాసేపు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ టైంలో మనం ఒకసారి సాల్ట్ చూసుకోవాలి, తక్కువైతే కాస్త వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపిస్తుంది కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. తగినంత వాటర్ని యాడ్ చేశాక కాసేపు బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఫిష్ అంతా కూడా ఆ గ్రేవీలో బాగా కుక్ అవ్వాలి. గ్రేవీ అంతా కూడా చక్కగా దగ్గరకు వచ్చేయాలి. ఆయిల్ అంతా పైకి తెలితే కర్రీ కూడా రెడ్ కలర్లో వస్తుంది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇసుక మెత్తాళ్ళ కర్రీ త్వరలో రెడీ అవ్బోతుంది. నాకైతే కర్రీ దగ్గర పడిపోయిందండి. నేను పచ్చి కరివేపాకును లాస్ట్లో గార్నిష్ చేశాను. వెరీ టేస్టీ, ఫ్లేవర్ అదిరిపోతుంది ఇల్లంతా. కొంతమందికి నచ్చదు ఎండు చేపలంటే, కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ కర్రీని సర్వ్ చేసుకొని రుచి చూడబోతున్నానండి. స్టవ్ ఆపేశాను, కానీ చూడండి క్లే పాట్ కదా, ఆ వేడికి ఇంకా స్టవ్ ఆపినా కూర ఉడుకుతూనే ఉంది. చాలా వేడి ఉంటుంది, గిన్నె అలానే చేత్తో పట్టుకోకండి. సో నేను వేడి అన్నంలోకి ఇసుక మెత్తళ్ళ కూరను టేస్ట్ చేయబోతున్నాను. నోరు ఊరిపోతుందండి నాకైతే, అన్నం వేడివేడిగా ఉంది. ఆహా, గుమగుమలాడిపోతూ ఇల్లంతా వాసనతో వెదజల్లుతోందండి. అన్నం కూర వేడిగా ఉన్నాయండి. ముందు చేప ముక్క సూపర్గా ఉందండి. ఇప్పుడు కూరతో రుచి చూడబోతున్నాను. సూపర్, ఆహా అదిరిపోయిందండి. మీరు ఒక్కసారి ట్రై చేయాలి. చాలామందికి ఎండు చేపల కూర అంటే చీ, ఎండు చేపల అవేంటవి, వాసన బాగుండదు, ఇష్టం ఉండదండి చాలామందికి. కానీ ఒకసారి మీరు ట్రై చేశారంటే నచ్చితే వదలరండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.